తర్వాత ఇంకో విషయం కూడా ఇందాక చెప్పాను ఎలాగైతే ఎన్టీ రామారావు గారి కూతుర్ల మీద ఏదో వచ్చింది ఆరోపణలు వచ్చాయి అపోహలు వచ్చాయి స్కాండల్స్ వచ్చాయి అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మట్లేదు నేను నమ్మట్లేదు నేను ఎలాగైతే చెప్పాను అలాగే మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి హత్యలో పాత్ర ఉంది అన్నట్టుగా ఏదైతే మాట్లాడారో అది నేను నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారి హత్యలో ఏ రకమైనటువంటి సంబంధం లేదనే నేను నమ్ముతున్నా నేను వ్యక్తిగతంగా నేను నమ్ముతున్నా ఎందుకు నమ్ముతున్నా అంటే రీజనింగ్ ఆయన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అడిగాడు తర్వాత సిబిఐ ఎంక్వైరీ విత్డ్రా అవుదాం అనుకున్నా సిబిఐ ఎంక్వైరీ అడిగింది మాత్రం మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి అడిగాడు కాబట్టి ఎంక్వైరీ జరగాలి అని అతను ఎందుకు అనుకుంటాడు నిజంగా నిజం తెలియాలనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు అయినా మటర్ కేసు గురించి అసెంబ్లీలో చర్చ ఏంటండి అసలు దానికో నామ్స్ ఏదైనా ఒక మటర్ కేసా సిబిఐ ఏమో ఇన్వెస్టిగేట్ చేస్తుందా దాని మీద అసెంబ్లీలో చర్చ దేని గురించి అసలు మటర్ కేసు వాళ్ళు చేయని మనం కూర్చుని టీవీలో సెటిల్ చేసేస్తున్నారు టీవీలో ఎవడు చంపాడో మొత్తం డిస్కషన్ లో డిబేట్ లో తేల్చిపారేస్తున్నారు అరే మటర్ కేసు అండి మాది చిన్న విషయం మటర్ కేసు అంటే అందులో వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి తమ్ముడా ఎంపీ ఎన్నిసార్లు చేశాడు ఎమ్మెల్యే ఎన్నిసార్లు సుమారుగా రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు చేశాడు ఇతను ఎన్నిసార్లు చేశాడు ఒక నెక్స్ట్ అతనికి ఎంత మంచివాడు అనే పేరుందంటే ఎవడో కూడా అతను తప్పట్లేడు అసలు మాటే మాట్లాడు నాకు బాగా క్లోజ్ అటువంటి మనిషిని ఎంత దారుణంగా చంపారంటే ఆ బాడీ చూడగానే కళ్ళమ్మ నీళ్ళు తిరిగేది అంటే వివేకానంద రెడ్డికి ఇలాంటి చావ అని అదే అదే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చింది అనుకుంటా ఎందుకంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ కావాలి నాకని అడిగాడు అంతేత అతనికి ఆ హత్యతో సంబంధం ఉంది నేనైతే నమ్మను మీరు ఆ రోజున వీళ్ళు గొడ్డలి బాబాయ్ అనే కేకల నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ వాడి ఉన్నది 23 మంది అయినా సరే ఎలాగ గవర్నమెంట్ని ఇరుకులో పెట్టాలి గవర్నమెంట్ చేస్తున్న తప్పుల్ని ఎలా ఎక్స్పోజ్ చేయాలి అనేటువంటి ఆలోచన చేయాలి తప్ప లోపల వెళ్ళి మనం సంబంధం లేని విషయాలు కేకలేస్తే ఇక అందరికీ చేశాడు తర్వాత తనే సీఎం అయ్యాడు కాబట్టి మొట్టమొదటి అడిగాడు కదా చంద్రబాబు నాయుడు ఉండగా తనే అడిగాడు ఆ రోజున అతను నోరు మూసుకుని ఊరుకోవచ్చు అతను ఎందుకు అడగటం కాదు అపోజిషన్ లేడు ఎన్నికల వల్ల జైలుపోతాడా మటర్ కేసు అంటే ఎలా ఉంది గురు మటర్ కేసు ఇది మటర్ కేసులో మీకు అవును అవన్నీ డెఫినెట్ గా అతని హత్య అనేది చాలా ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఎవరికి కక్ష ఉంది ఇవన్నీ కూడా మనకు తెలియకే కదా సిబిఐ కప్ చెప్పింది మన దగ్గర నిజం బయటపడదనే కదా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నా కడపకు ఎప్పుడూ ఆ ఫ్యామిలీయే వాళ్లే లీడర్స్ ఎవరు గవర్నమెంట్ ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీయే వాళ్ళు చెప్పిందే చెల్లుబాటు అవుతుంది అందుకే కదా సిబిఐని తీసుకొచ్చింది సిబిఐ వాళ్ళు అంటే వాళ్ళు అదంతా ఆ ఎంక్వైరీ ఆ గొడవ అదంతా వేరు ఆయన సిబిఐకి ఇచ్చే వరకు రాజకీయాలు ఉండొచ్చు కానీ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలు ఉండవు మరి ఇప్పుడు మోడీ గారు వచ్చేకన్నా మారిందేమో నాకు తెలియదు కానీ నేను ఎంపీగా ఉన్నంతకాలం నాకున్న ఎక్స్పీరియన్స్లో సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఇక రాజకీయ ప్రమేయం ఉండదు వాళ్ళకి డెఫినెట్ కావాలంటే విత్డ్రా చేస్తారు కోడెల శివప్రసాదరావు గారి మీద సిబిఐ వాళ్ళు ఇచ్చింది విత్డ్రా చేస్తారు అద్వానీ గారు తీయించేశాడు కేసు అలా తీసేయచ్చు కావాలంటే కానీ కేసు పెట్టడంలో మాత్రం ఇప్పటి వరకు సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రూఫ్గా వెళ్ళినట్టుగా ఎవరు వెళ్ళలేరని మనకు నమ్మకం నాకు ఎందుకో నేను నా నమ్మకం రైట్ అనే ఉండాలి కదా నా నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఈ హత్యలో ప్రమేయం లేదు అని నేను నమ్ముతున్నా అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆయన రామారావు గారి ఫ్యామిలీకి వీళ్ళు ఎన్ని కేకలేసినా ఎంత చేసినా ఈ ప్రజల్లో ఎప్పుడో నమ్మడం దీని అనవసరం మీరు వెంటనే దీన్ని వదిలేయటం అనేది రాష్ట్రానికి చాలా ఇది పట్టుకుని తిరుగుతుంటే ఏంటి ప్రయోజనం మీరు అనేక సమస్యలు ఉన్నాయి సమస్యలు పట్టుకుని వెళ్ళండి ఇది ఎందుకు ఇది మాటమాటికి చెప్తుంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది ఇదేంటండి సింపతి కోసం అని ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చింది చాలా ఎక్కువ వచ్చేసింది అందుకని మీరు సోషల్ మీడియా కూడా చాలా మంది చూస్తున్నారు మీరు ఏది అవసరమో ఆ ప్రకారంగా వెళ్ళండి మీ అపోజిషన్ రోల్ మీరు ప్లే చేయండి యాజ్ అపోజిషన్ లీడర్గా కూడా మీకు 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ వాడండి స్టేట్ చాలా క్రైసిస్లో ఉంది ఈ క్రైసిస్లోంచి బయట పెట్టే ప్రయత్నం చేయండి అదే నేను కోరుకుంటున్నాను.